నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా అధికారులతో మంత్రులు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు. ఆదిలాబాద్ లో భూ కబ్జాపై అమ్మా న్యూస్ ఎఫెక్ట్. రాత్రికి రాత్రే మున్సిపల్ స్థలమని బోర్డు ఏర్పాటు. గుట్కాపై పోలీసుల ఉక్కుపాతం. భారీ మొత్తంలో గుట్కా పట్టివేత. వేసవి రాకముందే నీటికి కటకట. అల్లాడిపోతున్న ఆదివాసీలు. డీటెయిల్స్ చూస్తే జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా అంతమొందించే దిశగా పోలీసులు పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన జిల్లా మీడియా సమావేశంలో ఎస్పీ పట్టుబడిన భారీ గుట్కా డంపు కేసు వివరాలను వెల్లడించారు. మావల ఎస్ఐ సాయన సిబ్బంది కలిసి ప్రభుత్వం నిషేధించిన గుట్కా ఉందనే విశ్వసనీయ సమాచారం మేరకు దస్నాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక గోడౌన్ లో తనిఖీ చేయగా 40,30,000 విలువ చేసే గుట్కా లభించిందని తెలిపారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ మొత్తంలో నిషేధిత గుట్కాను పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ గుట్కాను కర్ణాటకలోని బీదర్ లో కొనుగోలు చేసి గత కొంతకాలంగా ఇక్కడ గోడౌన్ లో నిల్వ ఉంచి చిరు వ్యాపారులకు సరఫరా చేస్తూ ఉండేవాడని విచారణలో తెలిసిందన్నారు. ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఒకరిని అరెస్ట్ చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇక జిల్లాలో పటిష్టమైన సమాచార వ్యవస్థ ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల సమాచారమైనా జిల్లా పోలీసులకు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ డీఎస్పీ ఎన్ఎస్వి వెంకటేశ్వరరావు, గ్రామీణ సీఐ కె పురుషోత్తమాచారి తదితరులు పాల్గొన్నారు. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మహమ్మద్ అబ్దుల్ జుబేరి ఆయన గోడాంలో భారీ ఎత్తున గుట్కా మరియు పొగాకు ఉత్పత్తులు నిల్వ ఉన్నట్టు తెలవగానే మన డిఎస్పి గారు, సిఐ రూరల్ మరి ఎస్ఐ మావల ఆధ్వర్యంలో చెక్ చేయగా దాంట్లో దాదాపు ఈ మాకు దొరికిన సామాను తర్వాత పేపర్లు బట్టి చూస్తే ఆ పేపర్ మీద వాళ్ళు కొనుక్కొచ్చిందే ఆ జిఎస్టి అంటే మనం ఆ బిల్ ప్రకారం 40 లక్షల రూపాయలు ఇది. కానీ ఇప్పుడు మార్కెట్లో ఇది ఒక కోటి రూపాయల పైన వాల్యూ ఉన్న గుట్కాని పట్టుకోవడం జరిగింది. దాదాపు ఒక ఫుల్ లోడ్ ఇది, ఒక పెద్ద లారీలో ఎంత అంత లోడ్ ఇది. ఈ బిల్లు అన్ని చూస్తే ఈయన త్రిపాఠి, భూషణ్ త్రిపాఠి, ఆవాద్ భూషణ్ త్రిపాఠి పేరు మీద ఉన్నాయి. తీసుకొచ్చి ఇక్కడ ఈ మహమ్మద్ అబ్దుల్ జుబేరి గోడంలో పెట్టారు. కానీ దీని వెనక మొత్తం నడిపించేది ఏవన్ అస్లాం అని తెలిసింది. ఈ ఇన్ఫర్మేషన్ రాగానే రైడ్ చేసి పట్టుకొని వాటన్నిటిని చెక్ చేసుకొని సిస్టమేటిక్గా పంచుల ముందు పంచనామా రాసుకొని తీసుకొచ్చి సీజ్ చేసి కేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గోడౌన్ ఇన్ఛార్జ్ అబ్దుల్ జుబేరిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళిద్దరిని కూడా పట్టుకుంటాము. అయితే దీంట్లో చూస్తే మనం ఇది కర్ణాటక ఏరియా నుంచి వచ్చింది. ఇది మొత్తం 6 రకాల ఉత్పత్తులు ఉన్నాయి దీంట్లో, బ్రాండ్స్, వివిధ బ్రాండ్స్ అన్నీ. ఇవన్నీ కూడా మన దగ్గర నిషేధం మన స్టేట్లో. అక్కడ తయారు చేయించుకొని తీసుకొచ్చి ఇక్కడ మనం ఎన్నిసార్లు పట్టుకున్నా కూడా మళ్ళీ ఇదే బిజినెస్ ఈ అస్లాం ఈ దందా నడిపిస్తాడు. అంటే ఇంత పెద్ద మొత్తంలో మన దగ్గర పట్టుకోవటం అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఇది ఎందుకంటే మేము ఇప్పుడు దీని మీద ఫుల్ బ్రిటిజర్గా లాస్ట్ జనవరి 1 నుంచి కూడా మన ఏరియాలో గుట్కా మట్కా, ఇప్పుడు ముఖ్యంగా ఇంకా గంజాయి కూడా లేకుండా దాని మీద మేమందరం డిస్ట్రిక్ట్ పోలీస్ అంతా సమాయత్తం చేసి వివిధ రంగాల్లో ఉన్న ఎస్బీ కానీ తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్సు, లోకల్ పోలీసు అందరిని కూడా దీంట్లో దించి చేస్తుంటే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ కు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని, మన ఊరు మనబడి కార్యక్రమం కింద దశల వారీగా పనులు చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించాలని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు ఆదేశించారు. హైదరాబాద్ నుండి విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ముఖ్యమంత్రి మన ఊరు మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. సుందరీకరణ, లాన్, పచ్చదనం, మంచి వాతావరణం కల్పించేలా పనులు ఉండాలని సూచించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పాఠశాలల్లో పనుల నిర్వహణపై జిల్లాల మంత్రులదే తుది నిర్ణయమన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ మంత్రులు, అధికారులు సూచించిన విధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు పరిచేందుకు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులతో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పీ సీఈఓ గణపతి, డీఆర్డీఓ కిషన్ తదితరులు పాల్గొన్నారు. We'll be right back.
అమ్మా న్యూస్ ఎఫెక్ట్. ఆదిలాబాద్ లో భూ కబ్జాపై నిన్న అమ్మా న్యూస్ బ్రేకింగ్ వేసింది. రిమ్స్ ఆసుపత్రి వెనుక మున్సిపల్ పార్క్ స్థలాన్ని స్వాహ చేశారని, ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు కేటాయించి రిజిస్ట్రేషన్లు చేశారని న్యూస్ ప్రసారం చేసింది. దీంతో స్పందించిన మున్సిపల్ యంత్రాంగం రాత్రికి రాత్రే అది మున్సిపల్ స్థలమని, దురాక్రమణదారులపై తగిన చర్యలు తీసుకోబడతాయని బోర్డు పెట్టింది. ఏదేమైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా పాలకులు అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. బుల్టన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. వేసవి రాకముందే గిరిపల్లెలు నీటి కోసం అల్లాడుతున్నాయి. బిందెలు నీళ్ల కోసం పడరాని పాటలు పడుతున్నారు ఆదివాసులు. కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. తలపై నీటి బిందెను, చంకలో బిడ్డను మోస్తూ, అడుగులో అడిగేస్తూ, రాళ్లు రప్పులు దాటుకుంటూ కుక్కుడి నీళ్ల కోసం ప్రయాసపడుతున్నారు. జిల్లా గాదిగూడెం మండలంలోని అనేక పల్లెలు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాయి. గుండి షేకుగూడ చిన్న పల్లె. 34 కుటుంబాలు నివసిస్తుండగా 200 మంది జనాభా ఉన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఈ పల్లె ఏర్పడ్డా, ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నా కనీస మౌలిక సదుపాయాలు ఇక్కడ కానరావు. పాలకులు అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామాలలో తాగునీరు, రోడ్డు సౌకర్యం లేకుండా పోయింది. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలంటున్నా ఈ పల్లెవాసుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు. నిత్యవసరమైన తాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. శుద్ధ జలం సంగతి పక్కన పెడితే దరిదాపుల్లో కనీసం తాగేందుకు గుక్కెడు నీరు దొరకని పరిస్థితి. దాహం తీరాలంటే కొండ ఎక్కి దిగాల్సిందే. రాళ్ళు రప్పలపై నడుచుకుంటూ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బావి వరకు వెళ్లాల్సిందే. ఇంత కష్టపడితే ఇదేమైనా మంచినీరా అంటే అది కాదు. కలుషితమైన ఈ బావినీరే వీరికి దిక్కు. ఈ గుక్కిడు నీళ్ల కోసం ప్రమాదపు అంచున ప్రతిరోజు సమరం చేయాల్సిందే. ఈ పల్లెలకు మిషన్ భగీరథ పైప్ లైన్ వేసినా ఉపయోగం లేదు.
పైప్లైన్ లీకేజీల వల్ల గ్రామం వరకు మంచినీరు రాకుండా పోయింది. ఇక రోడ్డు విషయానికి వస్తే ఒక్క షేకుగూడి కాకుండా కొలాంగూడ, కుండి కొలాంగూడ, మారుతిగూడ, చిన్న కుండి ప్రజలు కూడా మండల కేంద్రానికి రావాలంటే ఈ మట్టిదారే దిక్కు. వర్షాకాలంలో బురదమయంగా మారి రవాణా కష్టతరమవుతుంది. అత్యవసరంగా వెళ్లాలంటే ఎద్దుల బండ్ల ద్వారానే వెళ్లాల్సి ఉంటుందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో ఒక్క సీసీ రోడ్డు కూడా లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. తమ గ్రామాలకు కనీస మౌలిక సౌకర్యాలైన రోడ్డు, తాగునీటి సౌకర్యం కల్పించాలని గత 6 రోజులుగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట దీక్షలకు కూర్చున్నారు. వీరికి సిపిఎం మద్దతు తెలుపుతోంది. మానవతా దృక్పథంతో కొందరు వారికి నిత్యావసరాలు అందిస్తున్నారు. చంటి పిల్లలతో, కుటుంబాలతో వంటావార్పు చేస్తూ సమస్యలపై ఉద్యమిస్తున్నారు. రాత్రి వేళల్లో చలికి గజగజ వణుకుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లైనా తమ గ్రామాలు మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాయని, ఎలాంటి సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. కానీ ఎవరైనా చెప్తే ఎవరు పట్టించలేకపోతున్నారు. మేము నిన్న పివో గారికి కూడా తీసుకుపోయినాం. పివో కూడా ఏమంటున్నారంటే అక్కడ అయ్యే సమస్య లేదు, ఇది కమిషనర్ ఎవడో రాయాలా, అప్పుడు మాకైతే వస్తాయి, అంతవరకు మేము చెప్పగలమని అనుకుంటూ పోతున్నారు. మాకు కనీసం తాగునీరు కోసమే మేము చేస్తున్న పోరాటం ఇది నడిసే ఇప్పుడు దారి. రోడ్డు కావాలని మేము గివే కోరుతున్నాం. వేరే సమస్యలుగా మాకు ఇవి ఇవ్వాలి అవి ఇవ్వాలి అనేది ఏం చేసుకోలేకపోతున్నాం సార్. కనీసం మాకు మంచినీళ్ళే కావాలని ఇప్పుడు అంటున్నాం. కానీ ఆ మంచినీరు కూడా చెబుతున్నారు, ఈ మిషన్ బాధ్యత వాళ్ళు ఉంటారు, ఆ మిషన్ బాధ్యత వాళ్ళు ఉంటారు. వాళ్ళేమో ఒక్కరికి ఫోన్ చేస్తే 10 మందికి ఫోన్ చేయాలా? అటువంటి సమస్యలు ఉన్నాయి. నీళ్ళ సమస్యలు బాగా బాధపడుతున్నాం. నీళ్ళు తీసుకురావాలంటే 2 కిలోమీటర్లు గుట్టెక్కి తీసుకురావాలి సార్. అందుకోసం ధర్నా చేయడానికి వచ్చినాం. ధర్నా చేయడానికి వస్తే అట్టే మా ఊర్లో పెద్ద పెద్ద సార్లు వస్తున్నారు. మీకు ఇస్తున్నాం కదా, శాంక్షన్ చేస్తున్నాం కదా, మీరు ఇంకా ధర్నా ఎందుకు చేస్తున్నారు, రావచ్చు కదా, ఎందుకు ఉంటున్నారు అక్కడనే అని ఇట్లా చెప్తున్నారు సార్. కానీ మాకు శాంక్షన్ చేయకముందు మేము వెళ్ళామని మా వాళ్ళు అంటున్నారు ఇట్లా సార్. పోరు కూడా సార్, కొందరు అయితే ఏం రావు కాబట్టి మా ఊరుకు చూసి ఎవరు రారు సార్. అక్కడ బైక్స్ నడవవు, ఏం నడవవు మంచిగా సరిగా. అందుకోసమే భయపడే మా ఊరికి ఎవరు రారు కూడా. బైక్ వాళ్ళు, మోటార్ సైకిల్స్ వాళ్ళు, వెహికల్స్ ఏవి రావు. అంత తమ సమస్యల పరిష్కారం కోసం గిరిపల్లెలు తదం తొక్కాయని, 60 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి గత 6 రోజులుగా ఇక్కడ దీక్షలు చేస్తున్నామన్నారు. అయినా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయతో తమ గోడు వినాలని కోరుతున్నారు. కుండి షేకుగూడ గ్రామ పంచాయతీ, కొలాంగూడ, ఇతర ఆదివాసీ పల్లెలకు కనీస మంచినీటి సదుపాయం, రోడ్డు సదుపాయం కల్పించాలని గత 6 రోజుల పాటు నుంచి ఇక్కడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. పాదయాత్రగా 68 కిలోమీటర్లు వచ్చి వాళ్ళ గోడును వెలబోచుకున్న జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పాలకులు కనీసం వాళ్ళ దగ్గరికి వచ్చి పలకరించే కార్యక్రమానికి కూడా చేయట్లేదు. వాళ్ళ సమస్య అనేది పట్టించుకోవట్లేదు. అందులో భాగంగా ఈరోజు జడ్పి కార్యాలయం దగ్గర వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి మా గోడును పట్టించుకోండి, మాకు కనీసం మంచినీటి తాగడానికి 2 కిలోమీటర్లు గుట్ట ఎక్కాల్సిన పరిస్థితి ఉన్నది, నడవడానికి రోడ్డు సౌకర్యం లేదు, 6 కిలోమీటర్ల పాటు నడవాలంటే నరకే యాతన ఉన్నది, మధ్యలోనే గర్భిణీ స్త్రీలు డెలివరీ అయ్యే పరిస్థితి, ఇతర అనేక సమస్యలు మా ఆదివాసీ గ్రామాల్లో ఉన్నాయి. మరోవైపు తమ గ్రామంలో ఒక్క సమస్య కాదని, అన్ని సమస్యలు తమ గ్రామంలోనే ఉన్నాయని, పేరుకే తమది గ్రామమని కానీ గ్రామంలో ఉండవలసిన ఏ సౌకర్యము తమ పల్లెలో కానరాదని వేదనతో చెబుతున్నారు. ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉండి కదిలేదే లేదని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే దీక్షలు విరమిస్తామని చెబుతున్నారు. 5 రోజులుగా పాదయాత్రగా 2 రోజులు వచ్చి 4 రోజులుగా దీక్షలు చేసి చేస్తున్నాం. అందరికి తెలిసిన విషయమే. అయినా ఏ అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ ఎవ్వరూ మమ్మల్ని ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఏది ఏమైనా మేము ఇది మాకు పరిష్కారం రాతపూర్వకంగా ఇచ్చేంత వరకు మేము కదిలామని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మేము సాధించుకుని ఇక్కడ నుంచి కదులుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. మా నాటే బరబర్ స్కూల్
స్కూల్ సెలే సార్క్ వాయూర్ బోరే బరో బర్వేహ్ చేసలు నేడిగే మేడం మమ్మడి హీకె ధర్నా తేవా తెరింజరెన్ ధర్నా తేవా హీకె వాసిమన్ తెరింజరెన్ నేడిగే నేడి మేడం వాత నేడే స్టడీగే రాత జస్ట్ హెల్త్ అచ్చవేగర్ సార్క్ వాయువే మేడం వాయువే రోడ్ సెలే ఇయర్ సెలే అర్క పియల్ బస్ బస్ కెన్ సాయి ఇయర్ తరంతం ఎద్ది మన్ ఎద్ది దడమి ఇయర్ తరంతం నాణ్యమైన డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న వీరి దీక్షలు ఫలించాలని అధికారులు స్పందించి ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. బీజేపీ నాయకులు ముందు సీసీఐ సమస్య పరిష్కరించిన తర్వాత వేరే విషయాలు మాట్లాడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోకురమన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన బీజేపీ జిల్లా నాయకులపై విరుచుకుపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాకు తలమానికమైన సీసీఐ పునరుద్ధరణకు కేంద్రాన్ని ఒప్పించాలని దాని గురించి ప్రశ్నిస్తే రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ విషయం మాట్లాడడం అవివేకమని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అలాల్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఒకరు పోయి క్యార్కే కాళ్ళ పోయి సెల్ఫీ తీస్తారు, ఇంకొకరు ఇంకోటి రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారు. సిగ్గుండాల, ఇలా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ సమస్య. తెలంగాణ రాష్ట్రం వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు బలిచ్చిండ్రు, అటువంటి దాని గురించి 7.5 సంవత్సరాల తర్వాత మాట్లాడితే దాని మీద ఉలుకు పలుకు లేదు. సిగ్గుంటే మీకు నిజంగా మీరు మీ ప్రధానమంత్రి గారితో క్షమాపణ చెప్పాలా, లేకపోతే మీరు ఆ పార్టీని వదిలేసి పక్కకు ఉండాలా. నిజంగానే తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ గడ్డ మీద పుట్టినోళ్ళైతే అంత పౌరుషము రేషము రోషము ఉంటే అది లేదు. ఇచ్చిన మాట సీసీఐ కట్టుబడి లేరు. ఇక పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకొరకే మేము నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా బీజేపీ నాయకులను కష్టంగా మా సీసీఐ సాధన కమిటీ ద్వారా ఎక్కడ పోయినా ఫస్ట్ మీరు సీసీఐ గురించి జవాబు చెప్పండి, తర్వాత మీ కార్యక్రమాలు చేయండి. మీరు సీసీఐ గురించి జవాబు చెప్పకుండా గ్రామాల్లో తిరిగినా పట్టణం తిరిగినా తప్పకుండా మీ వెంబడి ప్రజలు వెంటాడతారు. ఆదిలాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బుర్కి మంగ్లీ గ్రామాల ఆదివాసీ గిరిజనులు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను కలిసి సమస్యలు విన్నవించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అభివృద్ది పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, అండగా ఉంటామని గవర్నర్ భరోసా ఇచ్చినట్టు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తెలిపారు. గవర్నర్ను కలిసిన వారిలో రెడ్ క్రాస్ సొసైటీ ఎంసీ మెంబర్ గుని విజయబాబు, ఆదిలాబాద్ మండల కోఆర్డినేటర్ సుదగుని దినేష్ గౌడ్, ఆదివాసులు తదితరులు ఉన్నారు. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. చుట్టుకి నిలుకన్నది ఈ నేల. జయ జయ జయ.
బ్యాక్. ఆదిలాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే జోగరమణ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇటీవల ఐటీ టవర్తో పాటు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులకు మార్గం సుగమమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డిబోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజని, టీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకులు అత్తర్ తదితరులు పాల్గొన్నారు. अथर साहब का, अजय साहब का, सलीम साहब का शुक्रिया अदा करता हूँ. अदा करते हैं लॉकडाउन से पहले अभी प्लाट भी और बहुत सारे ऊपर नहीं है, किराए से रहे, बहुत बड़ा मसला होता भी है. उन्हें भी कैसा भी बजट के बाद ही देंगे क्या, बोलते कोरोना के वजह से पूरा वर्ल्ड में भी परेशान है, भारत देश में भी परेशान है. आईएसओ स्कीमों को चलाने के लिए मुश्किल हो रहा. ऐसा आप लोगों का भी अभी अतर ने बताया, नया अदलाबाद स्टेट में भी अपने पास ज़्यादा बोलता हूँ. क्यों तो अतर मैं खुला बताया, तुम कुछ भी करो, जितने मौलाना के हम लोग हैं इमाम लोगों के लिए तो सैलरीज के लिए बिल्कुल 100% करेंगे. वो कुछ भी काम हो तो मैं खुद आता हूँ ऑफिस में, मैं भी 10 बार उनके साथ में गया. हमको करने के लिए है बोले तो हमदर्दी से बोलो, हमदर्दी से काम करने का रहता, मगर थोड़ा ये प्रकृति के वजह से, कोरोना के वजह से थोड़ा काम. హైదరాబాద్ ముచ్చింతల్లోని సమతామూర్తి శాస్త్రావృతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాట్య గురువు డాక్టర్ ఏకవీర శిష్యబృందం, నృత్యమాల నాట్య అకాడమీ విద్యార్థులు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పాల్గొన్న 2000 మంది నృత్య బృందంలో జిల్లాకు చెందిన 25 మంది విద్యార్థినులు ఉండడం విశేషం. చిన్నజయార్ స్వామితో కార్యక్రమానికి హాజరైన రామ్దేవ్ బాబా, ఎమ్మెల్యే రోజా, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించి ఆశీర్వదించారు. నృత్య బృందంలో గండ్రత్ అవంతి, సిరిచందన, మైత్రి తదితరులు పాల్గొన్నారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జిల్లా యువజన కాంగ్రెస్ ఖండించింది. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశానుసారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా నిరసన తెలిపారు. అస్సాం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేసి రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామరూపేష్ రెడ్డి, సృజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీపై ఒక అనుచిత వ్యాఖ్యల నిరసనకు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన ఒక దిష్టిబొమ్మను ఈ రోజు దగ్ధం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ ఒక గొప్ప నాయకుడు, ఈ యొక్క ప్రజల పక్షాన ఈ యొక్క బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ఏదైతే పోరాటం చేస్తున్నాడో. భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై సమతా సైనిక్ దళ్ విరుచుకుపడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని తప్పుడు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్షల్ అడ్వకేట్ ప్రకాష్ దర్శనిక్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. మాస్క్ పెట్టుకోండి.
सवाल जब चंद्रशेखर राव कहते हैं कि इसमें 80 से ज़्यादा गलतियां हो चुकी है, ये लोगों के एक्सपेक्टेशन को पूर्ण नहीं करता है, तो अल्टीमेटली अंडर विच इट वॉज लाइंग द ड्यूटी ऑफ इम्प्लीमेंटिंग द कॉन्स्टिट्यूशन, इट वॉज द पीपल दोज हु आर रूलिंग इन द गवर्नमेंट। उनका जो दूसरा दिया गया स्टेटमेंट है कि इसमें 80 से ज़्यादा गलतियां हो चुकी है, ये अपने आप में मुझे कहना है कि एक दुविधाजनक तथा हास्यास्पद आरोप है। चंद्रशेखर राव जो इस राज्य के मुख्यमंत्री और खुद को एजुकेटेड समझते हैं, उन्हें ये समझना चाहिए था कि संविधान में जो भी अमेंडमेंट्स किए गए हैं वह देश के और राज्य की जरूरत के मुताबिक किए गए हैं। आर्टिकल 368 के तहत जो 3 पैमाने दिए गए हैं संविधान में बदलाव लाने के, संविधान में बदलाव लाना इसलिए भी जरूरी था, बाबा साहब के द्वारा विशेषता यह प्रावधान रखा गया कि यह संविधान सुचारू रूप से कालबाह्य न होकर वर्तमान काल में सदियों तक के चलता रहे, इस वजह से यह प्रोविजन की गई थी। इस संविधान के अमेंडमेंट के संदर्भ में जब हम बात करते तो वॉट एवर वॉज रिकमेंडेड और वॉट एवर वॉज सेड बाई डॉक्टर बी आर अम्बेडकर वॉज नॉट एग्रीड बाई द कॉन्स्टिट्यूएंट असेंबली एंड दैट इज वाई दिस एरर्स हैज अकर्ड। और इसलिए आज हमें कुछ जरूरी मसलों पर इसे अमेंड करने की जरूरत पड़ती है। గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ గాదిగూడ మండలం కుండిశేఖగూడ గ్రామస్తులు ఆదివాసీ గిరిజనులు గత వారం రోజులుగా కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఇవాళ వినూత్నంగా లేఖదూడకు వినతి పత్రం అందించి నిరసన తెలిపారు. పాలకులారా సిగ్గుపడండి, నోటి వలేని పాలకులారా పాలకులారా సిగ్గుపడండి, సిగ్గుపడండి సిగ్గుపడండి, రోడ్డు సౌకర్యం కల్పించేంత వరకు మంచినీటి సదుపాయం కల్పించేంత వరకు సమస్యలు ముఖ్యంగా మంచినీటి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి గత వారం రోజుల నుంచి ఆదిలాబాద్ కలెక్టరేట్ ముదుట దీక్షలు కొనసాగుతూ ఉన్నా, అటు ఐటీడీఏ పాలకులు కావచ్చు, ఇటు కలెక్టర్ ఆఫీస్ యంత్రాంగం కావచ్చు, జిల్లా ఆదివాసుల కోసమే ఉన్నామనుకొని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఈ కుండిశేఖు కూడా ఆదివాసుల యొక్క సమస్యల్ని గుర్తించడం అనేది లేదు, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామనే దాని గురించి చెప్పడం అనేది లేదు. అందుకు నిరసనగా అందులో భాగంగా ఈరోజు ఇక్కడ లేగదూడకు వినతి పత్రం ఇచ్చి ఈ రాజకీయ నాయకులకు ఈ అధికారులకు కనీసం మా ఆదివాసుల మీద దయ కలిగేటట్టు చేయాలని చెప్పేసి వీళ్ళకు బుద్ధి తేవాలని చెప్పేసి ఆదివాసుల కోసమే ఉన్నామని చెప్పి ఓట్లల్లో గెలిచి లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న అధికారులకు అదేవిధంగా రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలని చెప్పేసి ఈరోజు లేగదూడకు వినతి పత్రం ఇచ్చి నిరసన కార్యక్రమం అనేది చేయడం అనేది జరిగింది. తెలంగాణ ప్రభుత్వం భూములు వేలం వేయడం నిరసిస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14న ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండేకర్ వామన్ కోరారు. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళు నిరుపేదలు కిరాయితోటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ గురించి కానీ ఇంటి స్థలాల గురించి కానీ దాని మీద మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొచ్చి సోమవారం రోజు కలెక్టరేట్ ముట్టని జయప్రదం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములను మేము అది ఇంటి స్థలాలు ఇస్తారా లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా దాని గురించి పెద్ద ఎత్తున కార్మికులు తరలి రావాలని చెప్పేసి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండేకర్ వామన్ తెలియజేస్తున్నారు. ఆదిలాబాద్ లో అనాథలకు మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు మానవతామూర్తులు. సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఏవీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 45 వారాలుగా ఆదిలాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తున్న పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు ఆదిలాబాద్ ప్రయాణ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. ఇందులో న్యాయవాది సుధీర్ కుమార్, మహేందర్ రెడ్డి, అసిత్ మణి పాల్గొన్నారు. గత 45 వారాలుగా ప్రతి ఆదివారం ఆదిలాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కడుపు నింపాలి అనేటటువంటి సదుద్దేశంతో సంఘం చారిటబుల్ ట్రస్ట్, ఏవీకే ఫౌండేషన్ అండ్ సమా స్కూల్ యొక్క ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని వివిధ ప్రాంతాలలో వివిధ కూడళ్లలో ప్రతి ఆదివారం దాదాపు 200 నుంచి 300 మంది పేదలకు అన్నదానం చేయాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ఈ ఆదివారానికి 45 ఆదివారాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇందులో దాతలు తమ వంతు సహకారం చాలా వరకు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రతి గింజ కూడా ఒక పేద ప్రజల యొక్క కడుపు నింపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. తమకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ గాదిగూడ మండలం కొండిశేఖగూడ గ్రామస్తులు, ఆదివాసీ గిరిజనులు గత వారం రోజులుగా కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపడుతున్నారు. పిల్లా పాపలను పట్టుకుని చలిలో వణికిపోతున్నారు. వీరి దీనస్థితిని చూసి చలించిపోయిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అరవింద్ రెడ్డి మిత్రబృందం నిత్యావసర సరుకులు అందించి వారి ఆకలి తీరుస్తూ వారి దీక్షలకు మద్దతుగా నిలుస్తున్నారు. వీరి దీనస్థితిని చూసి చలించిపోయిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అరవింద్ రెడ్డి మిత్రబృందం నిత్యావసర సరుకులు అందించి వారి ఆకలి తీరుస్తూ వారి దీక్షలకు మద్దతుగా నిలుస్తున్నారు. గ్రామ ప్రజలు వారి నిత్య అవసరాలు అది 6 రోజుల్లో మన నిరాహార రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. వారికి మన తోచినంత సహాయంగా ఎంతనో కొంత ఏదైనా చేయాలని మా ఫ్రెండ్స్ సహకారంతో మేము ఇక్కడికి వచ్చి వాళ్లకు బ్రెడ్ ప్యాకెట్స్, పాలు అండ్ పళ్ళు అందించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇప్పటికైనా ఈ యంత్రాంగం వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. అట్లానే ఇంకా ఎవరైనా దాతలు ఈ విధంగా ముందుకు రావాలని వీళ్ళకు తోచినంత సాయం ఏదో పళ్ళ రూపంలో కానీ వంట సామాగ్రి రూపంలో కానీ అందజేస్తారని, అలాగే వీళ్ళ ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు, ఫీడింగ్ అంటే పాలు తాగే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదో విధంగా కొంత పళ్ళే కానీ బ్రెడే కానీ ఎవరైనా దాతలు ముందుకు వస్తారని నేను కోరుకుంటున్నాను.
బేల మండలంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న ప్రభుత్వ బోర్డును ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించారు. మండల కేంద్రంలో పురాతన తహసీల్దార్ కార్యాలయంలో గల ప్రభుత్వ బోర్డును ఆక్రమించి దానికి కొత్త మోటారు బిగించి సాయి బ్రిక్స్ ఇటుకల తయారీ కోసం వాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మండల అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వ బోర్డుకు విద్యుత్ అధికారులు మీటర్ ఎలా బిగించారో అర్థం కావడం లేదంటున్నారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు. ఘోరమ్మ 2-3 వేల ఉంటే ఇప్పుడు కట్ చేసి మరి ఇది 2017 నుంచి ఈ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి అక్రమంగా గవర్నమెంట్కి వేసిన బోర్ నుంచి వీళ్ళు వాటర్ తీసుకుంటున్నారు. సాయి బ్రిక్స్ ఓనరు తర్వాత ఈ ధాబా వాళ్ళు అక్రమంగా నీళ్ళు తీసుకుంటున్నారు. దీనిపై చర్య తీసుకోవాలని ఇది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సార్, చూడండి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఉంది. ఇష్టానుసారంగా ఈ కరెంటు వాళ్ళు కూడా ఎలా పర్మిషన్ ఇచ్చారు దీనికి? బోధ్ మండల కేంద్రంలో ఉన్న గ్రంథాలయంలో సరైన వస్తువులు లేక పాఠకులు అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు పాలకులకు చెప్పినా పట్టించుకునేవారు కరువయ్యారని, ఉద్యోగుల కోసం సన్నద్ధమవ్వాలనుకునే వారికి ఇది శాపంగా మారిందని అంటున్నారు. చాలా వరకు ఇక్కడ పేద గిరిజన యువతే ఉన్నారని, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ కావాలంటే లైబ్రరీ ఉండడం ముఖ్యమని, కానీ గ్రంథాలయ సౌకర్యం లేకపోవడం నిరుద్యోగ యువకులకు శాపంగా మారిందన్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు వెంటనే స్పందించి గ్రంథాలయం ఏర్పాటు దిశగా దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థిని గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం సరైన విద్యను అందించడానికి చదువుకోవటానికి లైబ్రరీ లేదు, విధులు శాంక్షన్ అయినా దానిని పట్టించుకునే నాదులు లేదు. ప్రభుత్వాన్ని మరియు బోర్డు పరిపాలించే నాయకులను కోరుతున్నాం ఏంటంటే, నిధులు మంజూరై 14 లక్షల రూపాయలు నిధులు మంజూరు అయినాయి కానీ దాన్ని కావాల్సిన లైబ్రరీ కావాల్సిన స్థలాన్ని మాత్రం చూపించడం లేదు. కావున విద్యార్థుల భవిష్యత్తు చూసి వాళ్ళకి కావాల్సిన లైబ్రరీని త్వరలో మంజూరు చేసి ఆ యొక్క లైబ్రరీని పక్కా భవాన్ని కట్టించాలని ప్రభుత్వ అధికారులకు, మరి అదేవిధంగా మన బోత్ ని పరిపాలిస్తున్న అధికారులకు నేను మీకు వేడుకుంటా. ఈ యొక్క చదువుకు కావాల్సిన విద్యాలయాన్ని, లైబ్రరీని త్వరలో మీరు శాంక్షన్ చేపించి మంజూరు చేయించి మన యొక్క పక్కా భవనాన్ని నిర్మించి విద్యార్థులకు కానుకగా ఇవ్వాలని మేము మీకు వేడుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా అధికారులతో మంత్రులు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు. ఆదిలాబాద్ లో భూ కబ్జాపై అమానియోస్ ఎఫెక్ట్, రాత్రికి రాత్రే మున్సిపల్ స్థలమని బోర్డు ఏర్పాటు. గుట్కాపై పోలీసుల ఉక్కుపాతం, భారీ మొత్తంలో గుట్కా పట్టివేత. వేసవి రాకముందే నీటికి కటకట, అల్లాడిపోతున్న ఆదివాసీలు. మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.